సౌభాగ్యం చేసుకుంటే 84 లక్షల జన్మల తర్వాత ఈ మానవ జన్మ లభించింది. మాకు చెప్పుకోండి ఎన్ని జన్మలు? 84 లక్షలు. ఒకటి 1000 కాదు, 100 కాదు, 84 లక్షల జన్మ తర్వాత ఈ మానవ జన్మ వస్తే అది కూడా మనకు ఎక్కడొచ్చింది? భారతదేశంలో. అది కూడా అహోరమిలం పక్కన, స్వామి పక్కన. ఆలోచించాలి. అది కూడా 2 కాళ్ళు చేతులు సక్రమంగా ఉంది. అది కూడా హిందువుగా. రాముడు మనవాడు, కృష్ణుడు మనవాడు, అహోబిలేశుడు మనవాడు, వెంకటేశ్వర మనవాడు, అవునా కదా? మరి అప్పుడప్పుడు దేవుడు ఎందుకబ్బా వాళ్ళనేమో అయ్యవారిలా గుర్తించాడు, వాళ్ళేమో శక్తి గారిలో గుర్తించాడు, మమ్మల్ని ఇంటి గారిలో గుర్తించాడు, మమ్మల్ని ఎట్లా గుర్తించాడు అనుకుంటాం. ఈ తేడాలన్నీ మనుషులకే, దేవుడికి కాదు. భగవంతుడు నువ్వు శక్తివా, రెండువా, అయ్యోరువా, అయ్యి చూస్తారా? నీ భక్తి చూస్తారా? ఏం చూస్తాడు? భక్తి చూస్తాడు. ఎందుకని? మనమందరం కూడా ఆయన పిల్లలం కదా. ఇవి 4 వేలుల్లో, ఇది చిన్న వేలు కాబట్టి నీకు తీసేస్తే పర్వాలేదా? కదా, నీవేం తీసేది పర్వాలేదు. ఎందుకు? ఒక బాడీ కదూ, 80 కేజీలు, 1 వేలే కదా తీసేస్తాం, పర్లేదా? ఒప్పుకుంటా? అలాగే భగవంతుడు కూడా మనమందరూ చాలా ముఖ్యమైన వారు. ఎందుకని? ఆయనే చెప్పాడు భగవద్గీత, ఏమని? నేను మమైవాంశో జీవలోకి జీవభూత స్థనాలు, మీరందరూ నా అంశలు అని చెప్పాడు ఆయన. మన శరీరంలో వేలు తీస్తే మనం ఒప్పుకోంగా? ఆయన పిల్లలం కదా. మనంతా అయ్యగారు కావచ్చు, శెట్టి గారు కావచ్చు, రెడ్డి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆయన పిల్లలు. ఆయన ఏం చూస్తాడు? చిటికిన వేలే తీసేద్దాం అనుకోడుగా. అలాగే అన్నమాచారు చూస్తారు, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని ఒక డౌట్ వచ్చింది. ఎవరో ఆ అన్నమాచారు వాళ్ళ దగ్గరికి వచ్చి రావాలి గుళ్ళ కొట్టుసారి అన్నాడు. అప్పుడు అన్నమయ్య అన్నారు, భగవంతుడి దృష్టిలో అన్నదానం ఉందా? ముట్టుకోవచ్చు, ముట్టుకోకూడదు, అదేం లేదు. ఎందుకని? అన్నమయ్య చెప్తారు, అందరు హృదయంలో ఉండేవాడు ఎవరు? హరి పరమాత్మ అని చెప్తారు ఆయన. నిందారాదు నిద్రించు నిద్రయునొకటే, అడ్డనే పండునే బంటు నిద్రయునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలు ఉండేది చడి భూమి ఒకటే, బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే పర హరి. కాబట్టి అందరిలో ఉండే హరిని ఎవరైతే చూస్తారో వాడు బ్రాహ్మణుడు. ఎదైనా అందరి హృదయాల్లో ఉండే భగవంతుడిని, హరిని ఎవరైతే చూస్తారో అతన్ని పండితుడని, అతన్ని బ్రాహ్మణుడని అంటారు. కుదుకు అనేవాడు బ్రాహ్మణ కాదు. అదైనా ప్రేమించేవాడు పెద్దోడు అవుతాడు, కానీ దూషించేవాడు, దూరం పెట్టేవాడు పెద్దోడు ఎలా అవుతాడు? కలుపుకునేవాడు కదా కావాలి. సరే ఒక మాట చెప్తాం, వాల్మీకి మహర్షి పేరు ఉన్నారా? వాల్మీకి ఆయన ఎవరు? బోయ అంటే ఎస్టి అనుకుందామా? ఇప్పుడు మరి బ్రాహ్మణులకు అన్నం పెడతారా? పెట్టడా? అది పెట్టకూడదుగా, మేము బ్రాహ్మణులు, మరి ఆయన ఎస్టి పెట్టకూడదుగా. మరి అంటున్నారా అంటే ఆయన పుట్టుకి దండం పెడుతున్నారా, ఆయన గుణానికి దండం పెడుతున్నారా? అంతేనా? మరి అలాగే వ్యాస మహర్షి ఆయన ఎవరు గుట్టాడు తెలుసా? చేపలు అమ్ముకుంటారే అలా గుట్టాడు. మరి అంటే తక్కువ చేస్తేనా? మరి ఇప్పుడు బ్రాహ్మణ అన్నం పెడతారా? పెట్టరా? అదే నీ పెట్టకూడదేమో, ఆయన దగ్గరే ఉంది గుణం. బాగా గుర్తుకుంటున్నారా? భగవంతుడికి మనం అందరం సమానమే. ఎవరైనా మనం విమర్శించవచ్చు, అది వాళ్ళ తెలుగు తక్కువతనం. మనం ఎవరైనా దూరం పెట్టచ్చు, అది వాళ్ళ అహంకారం. పరమాత్మకి మనం అందరం ఒకటే. మనకి ఎవరు ఆడెవరో ఏంటంటే ఏదో సాంగ్ ఉంది, ఏంటంటే
పనిగా అవునా కదా. మరి ఏం పేరు మీ పేరు? మీ పేరు సంజన్న. అంటే ఎవరి పేరు తెలుసా? సంజీవరాయ్. అంటే ఎవరు? హనుమంతుడు. అంటే ఎవరికి ఇష్టం? రాముడు గారు. అవునా, రాముడు అంటే ఎవరికి ఇష్టం? హనుమంతుడు. మరి అసలు హనుమంతుడు మనిషే కాదు, కోతి. కోతిని స్వామి కౌగిలించుకుంటే మనం మనుషులు మనం వదిలేస్తాడా? చెప్పండి. కోతినే కౌగిలించుకుని ఆయన ఏమన్నారు? నిన్ను నిన్ను సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నిక కొన్నావా, సాధుల పాలిత ఇంద్రుడవన్న అసురుల పాలిత కాలుడవన్న అష్ట సిద్ధి నవనిధుల ఉదాతగా జానకి మాత దీవించగా శ్రీ హనుమానుడు దేవు చరణములు ఇహ పర శరణములు. కాబట్టి భగవంతుడు ఒక కోతిని నువ్వు నా తమ్ముళ్ళు అంటాడు అంటే మన ఏమంటాడు? మనుషులు కదా, మన పెట్టాలనే ఎవరో విమర్శించారనో ఎవరో ఏదో అన్నారనో మన తాత ముత్తాతలు మనకిచ్చిన ఈ గొప్ప అదృష్టాన్ని మనం పాడు చేసుకుని దూరం చేసుకోకూడదు. మన ధర్మము హిందూ ధర్మం, సనాతన ధర్మం. మన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే బొట్టు పెట్టుకుంటాం. బొట్టు పెట్టుకుంటేమో ఏ చెడు మన మీదకి రావాలి? నెమ్మ పసుపు రాస్తుంటే రావడం కాలకి మొక్కలు ఇంటికి కళ్ళకి పసుపు చదువుతారు, చుట్టి పసుపు చదువుతాం, వంటల్లో పసుపు వేస్తాం. అది ఎంత ఆరోగ్యం తెలుసు? రేపు పండగ వచ్చింది ఏం చేస్తారంటారు? మామిడితోరణం. ఎందుకని? మామిడి తోరణాలు ఎండిపోయినా సరే వారం రోజులు కొట్టి ఆక్సిజన్ ఇస్తాయి. ఇళ్ళల్లో తులసి పెంచుకుంటాం. అది రాత్రి ఇప్పుడు ఈ చెట్టు ఉందని గుర్తి రేపు చెట్టు పగలే ఆక్సిజన్ ఇస్తుంది, రాత్రి కార్బన్ డైఆక్సైడ్. అదే తులసి అనుకోండి పగలు రాత్రి కూడా ఆక్సిజన్ ఇస్తుంది. మరి మనం తెలివైన వాళ్ళం తెలివి తక్కువనా? ఆలోచించండి, తులసిని పెంచేవాడు తెలివైన వాళ్ళు తెలివి తక్కువడా? పసుపు వాడేవాడు తెలివైన వాళ్ళు తెలివి తక్కువడా? మరి మన మనలో కొందరు తెలుగు తక్కువ ఏం చేస్తున్నారు? తెలుగు తక్కువ ఏం చేస్తున్నారు? అయ్యో ఆ లేదో అన్నారు, ఈ లేదో అన్నారు, ఇది వదిలేసి జంప్ అయిపోతున్నారు. అర్థమైంది నీకు? జంప్ అయిపోతున్నారు. ఇక్కడ నుంచి అది జంప్ అయిపోతున్నారు. జంప్ అయితే మరి కంప్ అయిపోతున్నారు. ఇప్పుడు మీ పేరే పేరు? మీరు మీ నాన్నగారి పేరు ఏంటి? దక్తిగిరయ్య. ఎంతమంది పెట్టుకుంటారు దక్తిగిరయ్య పేరు? బోల్డ్ అని పెట్టుకుంటారు. అవునా? అదే దక్తిగిరయ్య సాయి భూమి పెట్టుకోవాలి. శక్తి గారి ఇంట్లో దక్తిగిరిని చూశాను నేను. అయ్యగారి ఇంట్లో దక్తిగిరి ఉన్నాడు. ఎందుకున్నాడు? ప్రేమ, ఓ నమ్మకం కదా నాన్న. ఇప్పుడు నమ్మితే దేవుడు, నమ్మకపోతే రాయి. అంతేనా? అంతేనా? కాబట్టి మనం మీరు నేను వచ్చేసరికి మీరు పాట పాడేది మంచి పాట, నాకు ఇష్టమైన పాట. విషం వైపు వెళ్ళవచ్చు. విషం అంటే విడగొట్టేది. మనం
కలిసి అందరూ కలిసి భజన చేయాలి, అందరూ కలిసి గుడి కట్టుకోవాలి, అందరూ కలిసి ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఎంత గొప్ప దేశం ఇది, ఇలాంటి దేశం కూర్చోవటంతా ఇంత ప్రేమగా ఇంత సంతోషంగా ఇంత ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరి కోసమో మనం పారైపోకూడదు, మన దాకా ప్రార్థించినటువంటి ఈ ధర్మాన్ని తెచ్చిపెట్టకూడదు. సనాతన ధర్మం ఇది, ఇది మనుషులు అందరూ మనం ఏం చెప్తాం, సర్వే జన సర్వే జన మనం వెనకటి సర్వే జన సర్వే జన అంటే ఏంటి, సర్వే జన శుక్రభవంత అంటున్నావా లేదా మనం ఓన్లీ హిందూ జన శుక్రభవంత అంటున్నావా? సర్వే జన మనం హిందువులే బాగుండాలని చెప్పట్లేదు, మనం అందరూ బాగుంటారు అంటే ఎందుకంటే గొప్ప ధర్మం ఉంటుందా అబ్బాయి. సర్వే జన సుఖినో భవంతు, కాబట్టి అందరి మంచి కోరేది మన సనాతన ధర్మం. రాముడు అందరివాడు, కృష్ణుడు అందరివాడు, వెంకటేశ్వర అందరివాడు, అహోబిల్లాసం అందరివాడు, ఆవు అందరిది, పసుపు అందరిది, వేట అందరిది, తులసి అందరిది, మావిడి అందరిది. తెలివైన వాళ్ళు దీన్ని వాడుతుంటారు, తెలివితే కోళ్ళు వదిలేసి బొట్టు తీసేసి పక్క దారి పట్టిపోయి పాడైపోతారు. ఇప్పుడు మనం ఉగాది వస్తే ఏం చేస్తాం, ఉగాది పచ్చడి ఆరోగ్యం, తెలుగు తక్కువలు ఏం చేస్తారు, జనవరి వచ్చి బాగా క్వార్టర్ ఫుల్లో కొట్టి హ్యాపీనియర్ హ్యాపీనియర్. ఎవరు తెలివైన వాళ్ళు, ఇది తాగే వల్ల ఉగాది పచ్చడి తాగే వల్ల ఉగాది పచ్చడి తాగే. కాబట్టి ప్లాస్టిక్ కాగితాలు కట్టేవాళ్ళు తెలివైన వల్ల, మామిడి ఆకులు కట్టేవాళ్ళు తెలివైన వల్ల, పసుపు రాసుకునే వాళ్ళు తెలివైన వల్ల, పేరెంట్లు రాసుకునే వాళ్ళు తెలివైన వల్ల, వ్యాకులతో తోముకునే వాళ్ళు తెలివైన వల్ల, కోల్గేట్లు వాడేవాళ్ళు తెలివైన వల్ల. కాబట్టి మీరంతా తెలివైన వాళ్ళే కదా, మరి తెలుగు తక్కువలు మన చుట్టూ బోలు మంది ఉండలే, అది మన కర్మ, మనం ఏం చేస్తాం, మన అదృష్టం. అందరూ ఒకసారి ఇంకే చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. ఒక మంత్రం చెప్తాను, చాలా బాగుంటుంది చెప్పాక, మరి మన బుక్కులు ఇద్దాం అందరికి, చాలా బాగుంటుంది ఇది వినగానే ఇది నవ్వు వస్తుంది, దేవుడు మీద నవ్వు వస్తుంది, మరే ఉంటుంది చిన్నప్పుడు నేర్చుకున్నా. నారాయణ 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 అనుకోరాదా, నారాయణ నారాయణ అనుకోరాదా, నాలికే చేద మండలికి.
అందరు వచ్చిన వాళ్ళు ఉంటారు నాకు తిరగొట్టద్దు బుక్ ఇంటి కాడ పెట్టు జెండా పైన కట్టు జెండా ఇవ్వాల్సిందే అందరి మీద హనుమంతుడి జెండా తొందరగా మీ గుడి అయిపోవాలి హనుమంతుడి జెండా రాముడు మన అండా గుడి కట్టడమే మన అజెండా ఎవరినో వస్తే ఎత్తిన బండ వాడి మొహం బండ నానా ఇంటికి ఒకటి తీసుకోండి మరి నాకు తెలియదు కదా ఇంట్లో ఇద్దరు వస్తే ఒకటి తీసుకోండి మా తమ్ముడికి కూడా మా అన్నయ్య కూడా తీసుకోవాలి మరి వేస్ట్ అవుతుంది కదా వేరే వాళ్ళకి వాళ్ళకి అమ్మా జెండా పైన కట్టండి భౌతికత ఏమో ఇంట్లో పెట్టుకోండి నెక్స్ట్ సంజీవ్ గారు మీ వాళ్ళ ఇంటికి ఒకటి తీసుకోండి ఇస్తాను అందరికి ఇస్తాను ఇంకా మేము ఇళ్ళకి కూడా వస్తాము మరే పిల్లకాయలు మీరు రావాలి మాతో రే మీ ఇంటి కాడ ఇమ్మంటే మీ ఇంటికాడ ఇస్తా ఓకేనా ఇప్పుడు తీసుకుందా సార్ అమ్మ దేవుడి గుట్లో పెట్టుకోండి పిల్లలతో చదివించండి మీకు చదివిస్తే మీరు చదవండి అమ్మ భౌతికత ప్రతి ఇంట్లో ఉండాలి అందుకే ఇస్తున్నాం అమ్మ శ్రీమద్ భగవద్గీత శ్రీ వ్యాస మహామునికి శ్రీ వాల్మీకి మహర్షికి పోయిందా ముందు పెద్దోళ్ళకి ఇచ్చారు నానా ఇస్తాను ఇప్పుడు ఏమి ఇచ్చారు ఆ గుడి కోడి వద్దా ఇస్తా అదే మరి అందుకే ఇది గుళ్ళ పెట్టండి అమ్మా మీకు వచ్చినట్టే కదా బుక్ నానా చాలా సంతోషం ఇదిగో అట్లే ఇదిగో ఇందులో నా నెంబర్ ఉంది ఫస్ట్ బుక్ దిగానే ప్రతి బుక్ లో ఉంది నేను మీ గుడి కట్టేకి తిరుపతిలో ఈవో గారిని హెల్ప్ అడుగుదాము కాబట్టి మీరు ఒక 15 రోజులు బయటకు ఫోన్ చేయండి మన అన్నున్నాడు కదా మల్లేశ్ ఓ 15 రోజులు ఇంకా తిరగాలి నేను సరే చేయండి రాధా గోవింద భగవానికి చిన్న ప్రభుపాదికి నాన్న మీరు రూపాయి ఇస్తే 1,00,000 రూపాయలు ఇచ్చినట్టు రూపాయి ఇస్తే 1,00,000 రూపాయలు ఇచ్చినట్టు గుర్తుపెట్టుకోండి 10 రూపాయలు ఇస్తే 10 కోట్లు ఇచ్చినట్టే ఎందుకని ఇది మీరు కష్టార్జితము మీరు ప్రేమతో ఇచ్చింది నాన్న నేను మీ డబ్బుల కోసం రాలేదు మీరు భక్తి చేయండి అందుకోసం వచ్చానంతే మీకు రామచంద్రుడి కృప రావాలి నాన్న నేను మీకు ఇచ్చిన దానికి ఏదో బుక్కులు అమ్ముకునే దానికి కాదు వచ్చింది మీరు మీరు భక్తి చేయండి అంతే మీరు భక్తి చేయండి చిరకృపానికి రాధా గోవింద భగవానికి లడ్డు అమ్మ చాలా సంతోషం రాధాగోపాలకు ప్రేమతో ఇగో రాముడికి శబరి ఎవరావిడ ఎస్టీఏనా ఎస్టీఏనా ఎంగిల్ చేసి పెట్టింది తిన్నాడా లేదా చిచ్చి మీరు ఎస్సీలు మేము తినమన్నాడా ఏమండి మీరు ఎస్సీ వాళ్ళు మీ అమ్మాయిలు అన్నాడా తిన్నాడా భావంతులు ఏం చూస్తాడో భక్తి చూస్తాడో నువ్వు ఇంత లప్పిడి పెడితే తింటాడా ప్రేమ లేకపోతే దుర్యోధనుడు పిలిచాడు తిన్నాడా విదురు ఇంటికి పోయి తిన్నాడు విదురుడు ఎస్సీ తెలుసా దాసిదాని కొడుకు విదురుడు ఏం పెట్టాడు తెలుసా పండ్లు పెట్టలే
స్వామిని చూసి సంబరపడి లక్కిది ఇట్లా పండ్లు తీసి అరటిపళ్ళు పండు పడి తొక్కలు పెట్టాడు. తొక్కలు తిన్నాడు కృష్ణుడు, తొక్కలు తిన్నాడు అంటే ప్రేమ చూస్తాను ఆయన, ప్రేమ చూస్తాను. ఏది బుక్లు ఇవ్వండి, ఇక్కడ కొందరు ఇవ్వలేదు. అమ్మ అందరికి వచ్చిందా? రెండు కోట్లు ఎవరికి ఇవ్వాలి? ఇంటికి వెళ్ళదా? ఇంటికి పోదా? ఎడ తీసేసుకుంటావా? ఎలా ఉందా? అమ్మ నడు శ్రీమంతోదా. ఇదిగో ఒక ఫోటో తీయప్ప, కజ్జి ఫోటో తీయ అందరు.